ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बदरायनं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तु ते ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ तत्सत् ॐ पवित्रात्मस्वरूपुलगु प्रियात्म बंधुवुलारा వివేక చూడామణి 189వ శ్లోకం భుంక్తే విచిత్రాస్వపియో నిషు ప్రజన్నాయాతి నిర్యాత్యదవూర్ధ్వమేషః అస్యైవ విజ్ఞానమయస్య జయగ్రత్ స్వప్నాద్యవస్థా సుఖదుఃఖభోగః భుంక్తి విచిత్రాస్వపియోనిషు వ్రజన్నాయాతి నిర్యాత్యదవూర్ధ్వమేషః అస్యైవ విజ్ఞానమయస్య జయగ్రతు స్వప్నాద్యవస్థా సుఖదుఃఖభోగః చెప్తున్నారు. ఇప్పుడు విజ్ఞానమయ కోశం భుంక్తే విచిత్రాస్వపియోనిషు. చూశారండి, ఈ జీవుడు విచిత్రాశ్వపి యోనిషు, నానా అద్భుతములైన యోనిషు, పశుపక్షాదిని యోనిలు ఎందు ప్రజసన్ పోవచ్చున్నవాడి భుంక్తి కర్మఫలం అనుభవించున్నాడు. ఇది ఎందుకు అంటే మనకి ముందు శ్లోకములు కూడా చెప్పి ఉన్నారు. ఏమని? పూర్వవాసన పుణ్యాన్ని అపుణ్యాన్నపి తత్ఫలాన్ని, అది ఆ ఫలాన్ని ఇక్కడ భుంక్తి అన్నారు. అంటే ఏమిటి? మనం చేసినటువంటి కర్మలు ఉన్నాయి కదండి, అవి వాచిక కర్మలు, కాయిక కర్మలు, మానసిక కర్మలు. మానసిక కర్మలు కూడా రెండు రకాలు ఉంటాయి. ప్రతి కర్మలలో పుణ్యము రావడానికి ఉంది, పాపం రావడానికి ఉంది. ఇలా అంటే ఆ మానసిక కర్మలు అవి ఎలాంటి పుణ్యకర్మలు అండి? ఒక భక్తి భగవంతుని యందు సదా ఆయన నామాన్ని అతని ఎందు ప్రీతిని మనం కలిగి ఉంటే ఇది మానసిక కర్మ. ఆయన ఎందు ఒక జ్ఞానాన్ని, జ్ఞానం ఎక్కడుండంది? అంతఃకరణము కదా. ఆ జ్ఞానం యుక్తాయుక్త విచక్షణ ఒక విజ్ఞానాన్ని, దైవజ్ఞానాన్ని చక్కగా, కర్మజ్ఞానాన్ని, ఇదంతా ఇతరులకి కష్టము కలగనటువంటిది. ఇక ఒక వైరాగ్యం, లోకంలో ఎంతవరకు ఉండాలో అంతవరకే నేను ఉండాలి, ఈ విషయంతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలని ఒక ఏమి ఆ మనస్సు భావన. ఇక పరహితం, ఎప్పుడూ కూడా మనస్సులో ఇతరులకి ఎప్పుడు మేలు కలిగించాలా అన్నటువంటిది ఉండాలి. పరలోక విశిష్ట కార్యచింతాదులు కాబట్టి ఇవి పరలోకానికి సంబంధించినటువంటి కార్యచింతాదులు, మంచి పనులు ఇవి అన్నమాట. ఇవన్నీ ఏమిటి? మానసిక పుణ్యకర్మలు. ఇక మానసిక పాపకర్మలు, విషయ ఎల్లప్పుడూ కూడా ఏమి విషయ అనురాగం, అది తగ్గదనమాట. ఎంతవరకు ఉండాలో అంతవరకు కాకుండా అతి అనమాట, అతి సర్వత్ర వజ్జీతన్నారు. ఆ ఆలోచన ఉండకూడదు అలాగ మనసుతో అలాంటివి. ఇక పర అహిత, ఇతరులకి అపకారం చెయ్యాలన్నటువంటి బుద్ధి, ఇదేమిటిది? మానసిక పాపకర్మ అది అనమాట. అపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడి నేర్పర సుమతి అన్నాడు. మనస్సులో
ఎప్పుడు కూడా లోకా సమస్త సుఖినో భవంతు అన్నటువంటి భావం ఉంచుకోవాలి. ఈ విధంగా ఇక ధర్మాధర్మ భావమైనటువంటి ఇది విచక్షణ విజ్ఞానం ఉండాలి. అధర్మ ప్రవృత్తి భావన ఏది ఉందో మనస్సుకి అది పాపకర్మ అనమాట. ఇక మానసికంలో మిశ్రమ కర్మలు అవి ఎలాంటివి, సవిశేష నిర్విశేషమైన ధ్యాన కాలములో అది విషయాది చింతలు. సాకారాన్ని ధ్యానించినప్పుడు విషయాకార చింతన, అలాగే నిర్విశేషమైన చింతనలో కూడా అది విషయాది చింతన. ఇది మిశ్రమమైన వాటి మానసికంగా అందుచేతివి. అలాగనే వాక్కు వాచిక పుణ్యకర్మలు ఏమిటి అంటే వేదాన్ని చక్కగా చదువుకుంటాం, అలాగనే శాస్త్రాలను మంచి శాస్త్రాన్ని అధ్యయనం చేయడం, అలాగే గీత, అలాగ విష్ణు సహస్రనామము, లలిత సహస్రనామము, శివ సహస్రనామము ఇత్యాది దేవతా బృందముల యొక్క సహస్రనామాది పఠనలు, ఇవి పరోపకార వార్తలను ఇతరులకు ఉపకారం చేయాలన్నట్టు చేస్తున్న వారి యొక్క విషయాలను వినడం, తాను ఇతరులకు ఉపకారం చేయాలనే విషయాలు ఇతరులతో చెప్పుతుండడం చేయాలి మనం జీవితములని. ఈ విధముగా ఇక భగవన్నామ సంకీర్తనం ఎల్లప్పుడూ కూడా ఆ భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటుండాలి. గాయత్రి మంత్రం ఇలాంటి మంత్రాలన్నీ జపాలి. అయితే ఇక్కడ సందేహం, ఏ మంత్రమైనా జపం చేసుకోవచ్చా లేదని, చేసుకోవచ్చు, ఏమీ తప్పు లేదు. జపతో నాస్తి పాతకం, ఆ జపం అన్నటువంటిది. జపం చేసినప్పుడు కాస్త ఉదయం స్నానం చేసుకొని చక్కగా బొట్టు పెట్టుకొని జపం చేసుకోండి, పర్వాలేదు. ఇది జపం చేయొచ్చినా చేయకూడదా, మానవ మాతృనికి జపం చేయొద్దని ఎక్కడేం చెప్పలేదు. అందుచేత జపం చేసుకోవచ్చును. అయితే ఆ జపం అని చేసేటప్పుడు ఒక మాల పట్టుకున్నప్పుడు శుచి శుభ్రత ఉండాలి, అశుచికాలంగా ఉండకూడదు. అది మనస్సులో భావించుటకు ఏ కాలమైనా పర్వాలేదు, కానీ వాచికంగా మనం చేసేటప్పుడు శుచి ఉండాలి. ఈ విధముగా ఇవన్నీ వాచక పుణ్యకర్మలు. ఇక వాచిక పాపకర్మలు పరబాధ, పరదూషణ అసత్యాదులు. ఇక ఏం చేస్తారండి, పరులకు బాధ కొట్టిన దానికంటే ఎక్కువ మంది హింసిస్తారు మాటలతోనే కొంతమంది. అది కాబట్టి ఇవన్నీ మళ్ళీ పాపానికి హేతు. పరదూషణ ఎప్పుడూ కూడా ఈ పరదూషణ పనికిరాదండి. ఎందుకు అంటే తాను ఏదైనా అవలంబించాడు ఒక దేవతని, నువ్వు చేసుకో, అంతేకాని ఇతర దేవతలను నిందించడం, ఇతర మనుషులను నిందించడం, తన గొప్పనే చెప్పుకోవడం, తన దేవతే గొప్పని చెప్పుకోవడం, ఇంతకంటే పాపం చేసేవారు ఈ లోకములు ఎవడండి, ఇడే ఘోరాతి ఘోర పాపాలు చేసేవారు అనమాట. అది ఇవి వాచిక పాపలు. వాచికై పక్షి మృగతా అన్నారు. ఈ వాచిక పాపాలు చేసేవాడు వచ్చే జన్మలో పక్షులే మృగాలే పుడతారు. అది అందుచేత ఇతరుల ఆత్మోన్నతికి అడ్డు తగలకుండుటయు, తన ఆత్మోన్నతిని విరనాటుకుంటూ ఉండాలి అది అన్నమాట. అందుచేత ఈ విషయాలని చాలామంది విచారణ చెయ్యాలి. ఈ ఒక దేవుణ్ణి నీకు ఇష్టం పూజ చేస్తున్నా రాముణ్ణి అంతే, ఇక కృష్ణుని మీద నీకు దూషణ అవసరం లేదు. కృష్ణుని వాడు చేస్తూ ఉన్నాడు, ఇతను రాముడి మీద లేదు, దూషణ ఉండకూడదు. అలాగనే ఇప్పుడు ఒకడు నారాయణ ఉపాసన చేస్తూ ఉంటాడు, వాడు శివుడి మీద శివుడిని ద్వేషించకూడదు, శివభక్తుని ద్వేషించకూడదు. అలాగే శివుని ఆరాధించేవాడు నారాయణని ద్వేషించకూడదు, నారాయణ భక్తుణ్ణి కూడా ద్వేషించకూడదు. ఇవన్నీ కూడా వాచిక పాపకర్మలు, పరదూషణ. ఇక అసత్యాదులు, చీటికి మాటికి ఎల్లప్పుడూ అబద్ధాలు ఉండకూడదు. ఈ విధంగా ఇక వాచిక మిశ్ర కర్మలు అనమాట. వేదాధ్యయనము,
ఇక జప పూజాది కాలములలో లౌకిక వార్తాలాడుట అది. కొంతమంది ఇప్పుడు జపం చేస్తారు, లౌకిక ఫోన్ వచ్చిందా ఆ జపం ఆపేసి మాట్లాడతారు. ఇది ఒక కాయిక ఏమి, ఇది వాచిక పాపకర్మ, ఇది మిశ్రమ కర్మ, పాపము ఉంది పుణ్యం ఉంది. ఎందుకంటే ఎంత జపం చేస్తామని సంకల్పం తీసుకొని ఆ జపం మధ్యలో ఒక ఫోన్ వచ్చిందని వ్యవహారం మాట్లాడాడు అనుకోండి, ఇప్పుడేమైంది, ఆ మధ్యలో వేరే మాట్లాడేది కాబట్టి అది చేసేవాడికి ఆ పాపం సంభవిస్తుంది అన్నమాట. పుణ్యం సంభవిస్తూ ఉంది, చేసిన పుణ్యం ఉంటుంది, చేసిన పాపము ఉంటుందన్నమాట. అది కొంతమంది జపానికి ఒప్పుకుంటారు, అనేక రకరకాలుగా రాహుగ్రహ జపాలు, నవగ్రహాలు జపాలు. ఆ జపకాలం ప్రారంభించిన నుంచి అయిందాకా కూడా మళ్ళీ మాట్లాడకూడదు, అది ఒక పద్ధతి నేర్చుకోవాలి. ఎందుకంటే స్నానేచే భోజనే హోమే జపే మౌనం ఉపాశ్రయిత్ అన్నారు. స్నానం చేసినప్పుడు, భోజనం చేసినప్పుడు, జపం చేసినప్పుడు మౌనంగా ఉండాలన్నమాట. అది కాబట్టి ఇవి చేస్తున్న పనులు. ఎవడైతే ఎవరికైనా పాపం, ఈ బ్రాహ్మణుడే జపం చేస్తే రాని మాత్రం పాపం రాదా, మానవుడు ఎవడు చేసినా ఒకటే కదండి, ఎవడు చేసినా పాపం పాపమే. ఒక అగ్నిప్పి మీద నాలుగు వర్ణాలు, నాలుగు జాతుల్లో ఏ జాతి వాడి కాలేసినా అగ్ని కాల్చి తీరుతున్నది. అలాగనే ఎవడు తప్పు చేసినా ఆ పాపం వాడికి అంటుకుంటుంది. వాడి యోగి కానీ, భోగి కానీ, పీఠాధిపతి కానీ, జగద్గురువు కానీ ఒప్పుకోవాలి తప్పుకి. తప్పు పెద్దవాళ్ళు అయితే మన తప్పులు చేస్తే చెల్లుతుందా కాదు, ఒక రూల్స్ అన్నీ ఉండాలి కదా. ఆ ప్రకారముగా కొన్ని విషయాల్లో ఆ కర్మకాండ అందులోనికి కర్మకాండ విధివత్ ప్రకారంగా చేస్తేనే ఫలితం వాళ్ళకి దక్కుతుంది. అందుకే పూర్వంకి ఇప్పటికీ చాలా తేడాలు వచ్చేసాయి అన్నమాట. ఇప్పుడు ఎంతసేపు ఆ నిష్ట పోయింది, నిష్ట ఉండాలి, ఆందోళన ప్రపంచంలో అలా ఉండకూడదు. అందుకని ఇవన్నీ ఎందుకు చెప్పారంటే ఇప్పుడు ఆ వాచిక మిశ్ర కర్మలు అన్నమాట. ఈ విధంగా ఇక కాయిక పుణ్యకర్మలు, శరీరం ద్వారా పుణ్యకర్మలు ఏమిటంటే చక్కగా పుణ్యతీర్థ స్నానాలు, గంగా యమున, మన రోజు అనుకుంటాం గంగే యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కోరు, ఇటువంటి నదులలో చక్కగా మనకి పుణ్యతీర్థ స్నానం అన్నమాట. ఇంకా ఈ కాయ పరులను మాత్రం హింసింపకుండా ఉండాలి. ఈ శరీరం ద్వారా ఇతరులకి బాధను కలిగించకూడదు. అలాగనే చెప్తున్నారు ఈ విధంగా గురుదేవతాది పూజనం. అందుకే దేవద్విజ గురుప్రాజ్ఞ పూజనం చౌచుమాధ్యమం బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తపవుచ్యతే అంది భగవద్గీత కూడా. ఆ విధంగా చక్క గురువుల్ని మనం అర్చించడం అంటే ఏమిటి, ఒక గౌరవం ఇవ్వడం, అంటే దేవతలని చక్కగా గౌరవించాలి. అంటే పూజనం అంటే ఏమిటి, ఆ గౌరవం ఇచ్చి ఆదరభావమే ఇక్కడ మనకు పూజనం ఇది అన్నమాట. ఈ విధంగా కాయిక పుణ్యకర్మలు. ఇక కాయిక పాపకర్మలు, శరీరం చేత పరపీడ, ఇతరులకి ఎప్పుడూ ఏదో ఒకటి హాని చేయడం వాళ్ళకి, అలాగని పరద్రవ్య అపహరణం, ఇతరుల ధనాన్ని అపహరించడం, ఇవన్నీ కూడా ఇలాంటి రకరకాలన్నీ కాయిక పాపకర్మలు. కాయిక మిశ్రమ కర్మలు ఇవి, దేవాలయాది నిర్మాణమునికి పరద్రవ్య అపహరణం, ఈ మొదలైనవన్నీ కూడా రకరకాలుగా ఉంటున్నాయి. అందుచేత ఇప్పుడు మనము చేసినటువంటివి పాపము ఉంటుంది, పుణ్యము ఉంటుంది. ప్రతి కార్యక్రమంలో కొన్ని సూక్ష్మంగా మనం గమనించుకోవాలి. దేవాలయంకి పోయాము, చెప్పులతో నడుచుకెళ్తూ ఉన్నాము ఒక పుణ్యస్థలానికి, అక్కడ కింద ఏవో పడి చనిపోయినాయి. ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి, చనిపోయినప్పుడు ఏమొస్తుంది మనకి, అది పాపం వస్తుంది. దేవుడి దగ్గర కొబ్బరి ఎక్కువ కొడితే పుణ్యం వస్తుంది, అర్థమైంది కదా. ఈ పాప పుణ్య మిశ్రమ కర్మ. ఒక ఆయన నుయ్యిగా పెద్దగా ఏం చేశాడు, త్రవించాడు, అందరూ నీళ్ళు చక్కగా పట్టుకెళ్తూ ఉన్నారు.
పట్టుకెళ్ళిపోతూ ఉన్నారు. చక్కగా పుణ్యవాసం సంతోషమే. ఒకరోజు ఏమైపోయిందంటే, అది దిగుడు ఇది నేల బావులు కదా, ఎవడో ఒక ఆయన తెలియకుండా వచ్చి అందులో పడిపోయినాడు. పడిపోయి ఇది ఒక రోజుల్లో తెలియలే పాప చనిపోయి మర్నాడు తేలాడు. ఇప్పుడు నీ తప్పించిన వాడు నీళ్లు పట్టుకెళ్తున్నాడు కదా, ఆ పుణ్యం వచ్చింది. వీడు పడి చచ్చాడు, ఇంకోటి పడి దెబ్బలు తిగిలాయి. వాడు ఏ నుయ్యి కట్టాడు, పై కట్టుకోకూడదా, ఈ నుయ్యి ఏనని చేసిందో వాడు అంటాడు. అందుకని పాపము పుణ్యము ప్రతి దాంట్లో ఉంటూ ఉంటుంటాయి కొన్ని కొన్ని. ఈ మానవ జన్మే పాప పుణ్య మిశ్రమ కర్మ. వీలైనంత వరకు కూడా పాపాచరణకి మనము తోబివ్వకుండా ఉండడమే మనం చేసిన అభ్యాసం. అది అభ్యాసం, అది సాధన. భుంక్తే విచిత్ర స్వపియోనిషు. ఈ జీవుడు ఈ కర్మల వల్ల విచిత్రాస్వపి యోనిషు, నానా అద్భుతములైనటువంటి యోనిషు అంటే ఏమిటి, పశుపక్ష్యాది యోనులు, దేవతాయోనులు, మానవ యోనులు అంటే దేవతా జన్మలు, మానవ జన్మలు, ఇంకా ఏమిటి పశుపక్ష్యాది జన్మలు. భుంక్తి కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడు. పాపకర్మల వల్ల హీనాతిహీనమైన జన్మలు అనమాట, పుణ్యకర్మ వలన ఉత్తమోత్తమైన జన్మలు. ఇవన్నీ అధహ ఒకసారి ఏమవుతున్నాడు, నరకానికి పోతున్నాడు. ఊర్ధ్వం ఇంకోసారి స్వర్గాన్ని పొందుతూ ఉన్నారు. ఈ విధంగా తిరిగి విజ్ఞానమయస్య, ఆ విజ్ఞానమయమైనటువంటి అస్యైవ ఈ కోశమునికే, ఇంకా ఏమిటి ఈ జీవునికే జాగ్రత్తు స్వప్నము సుషుప్తి అవస్థ. జాగ్రత్త ఇప్పుడు మనం చేస్తున్న వ్యవహారం జాగ్రత్త కాలం. రాత్రి కాలంలో మనకు వచ్చినటువంటి విచిత్రమైనటువంటి వస్తువులతో సంబంధం స్వప్నం అనమాట. అలాగని బాగా నిద్రపోతే దాన్ని సుషుప్తి అంటారు. ఇవన్నీ ఇక సుఖ దుఃఖ భోగాహ ఇవన్నీ కలుగుతున్నాయి దేనికి, విజ్ఞానమయ కోశానికి. కాబట్టి ఈ విధముగా మన విజ్ఞానమయ కోశం యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఆ విధంగా చెప్పి ఇప్పుడు 190 శ్లోకంలో చెప్తున్నారు. దేహాది నిష్టాశ్రమ ధర్మ కర్మ గుణాభిమాన సతతం మమేతి విజ్ఞానకోశో అయమితి ప్రకాశః ప్రకృష్ట సాన్నిధ్యవశాత్ పరాత్మనః అతో భవత్యేవ ఉపాధిరస్య యథాత్మధీ సంరతిః భ్రమేణా. యథాత్మధీ సంసరతి భ్రమేణా. ఇంకా చెప్తున్నారంటే ఈ విజ్ఞానమయ కోశ ధర్మాలని తెలుపుతూ ఉన్నారు. ఏమిటి ఈ విజ్ఞానమయ కోశ ధర్మము, దేహాది నిష్టాశ్రమ ధర్మ కర్మ గుణాభిమాన. ఈ దేహం, దేహములు అలాగే ఇంద్రియములు, బ్రహ్మచర్యాది ఆశ్రమములు, వ్రత నియమాది ధర్మాలు, సంధ్యావందనాది క్రియలు, ఇవన్నీ ఏమి విజ్ఞానమయ కోశం యొక్క ధర్మాలు అన్నమాట. సత్వాది గుణములు వీని ఎల్లప్పుడూ కూడా అహంకార మమకారములతో ఒప్పుచున్నది, అనగా దీని స్వభావం. కర్తృత్వ భోక్తృత్వ బుద్ధియే అని అర్థం. ఈ కోశము పరమాత్మకు మిక్కిలి సమీపములో ఉన్నందుచ మిగిల ప్రకాశము కలది ఎగుచున్నది. ఎందుకు అంటే సూక్ష్మైన కొలిది సమీపం వెళ్తుంటుంటాం. ఇప్పుడు 7 ద్వారాలు ఉన్నాయి అనుకోండి ఒక దేవాలయానికి. మొదటి ద్వారంగా ఉన్నప్పుడు దేవుడు దూరంగా ఉంటాడు. అది 7వ ద్వారం దగ్గరికి వెళ్ళేసరి 6వ ద్వారంకి కొంచెం సమీపం, 7కి మరింత దగ్గర సమీపం. అలాగని ఈ యొక్క అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం ఇవి ఇంకా దూరం అన్నమాట. ఈ విజ్ఞానమయ కోశం ఒకటే ఉంది మధ్యలో. అందుచేత అటువంటి
అతి ప్రకాశ ప్రకృష్ట సాన్నిధ్యవశాత్తు. ఆ ప్రకాశమైన పరమాత్మ యొక్క అత్యంత సమీపములు ఉన్నాడు కనుక పరాపేక్ష, ఇతర కోశములకు ఆధారుడై వానికన్నా మిగిలి ప్రకాశం అవుతూ ఉన్నాడు ఇతడు. ఎందుకంటే బుద్ధి నిశ్చయిస్తేనే మనస్సు పనిచేస్తుంది. ఇవి బుద్ధిలో లేదనుకోండి, ఒక దేవాలయంకి వెళ్ళాలని నిశ్చయం చేయలేదనుకోండి, మనస్సు ఆలోచనే చేయదు, అంతేనమాట. ఎలా నిశ్చయం అయిపోయిందనుకోండి, ఇప్పుడు మనస్సు అనుకుంటుంది ఇన్ని గంటలకు వెళ్ళాలి కాబట్టి మనకున్న పనులు తొందరగా ముగించుకోవాలని ఒక ఆలోచన చేసి ఆ మనస్సు ఇంద్రియాలకు తొందరగా చేయిస్తూ ఉంటుంటుంది అన్నమాట. ఇంద్రియముల ద్వారా, శరీరము ద్వారా ఆ పనులన్నీ చేయిస్తూ ఉంటుంది. అందుచేత చెప్తూ ఉన్నారు, ఇతర కోశముల కంటే ఇది ఆధారమని ఈ ప్రకారముగా విజ్ఞానమయ కోశాన్ని చెప్తూ ఉన్నారు. ప్రకృష్ట సాన్నిధ్యవశాత్తు, ఆ మిక్కిలి సన్నిధానం యొక్క వశం వలన అతి ప్రకాశః. యదాత్మధీహి ఆత్మధీహి యదా ఇతు, అంటే అసత్తు దేహాదులు ఎందు ఆత్మధీహి నేనైనటువంటి జీవత్వ బుద్ధి ఏదైతే ఉన్నదో అది భ్రమేణ భ్రాంతి చేత సంసరతి తిరుగుచున్నది. అత తస్మాత్ కారణాత్, ఆ కారణం వలన ఈ జీవునికి ఉపాధి ఏమిటి అంటే విజ్ఞానమయ కోశమే ఈ జీవుడికి ఉపాధి అన్నమాట. కాబట్టి అనగా జీవుడు, జీవుడు అంటే ఏమిటి, పరమాత్మ ప్రతిబింబమనే అర్థం. ఇక్కడ జీవుడు పరమాత్మ భిన్నుడు కాదు, పరమాత్మ యొక్క ప్రతిబింబమే జీవుడు. సూర్యుడు ఉన్నాడండి పైన, నీటిలో ఆయన బింబం పడింది ప్రతిబింబం. ఇప్పుడు ఈయనకంటే ఆయన భిన్నుడు కాదు ఆ ఛాయ. ఇప్పుడు మనం ఉన్నాం, మన ముఖం అద్దంలో చూసుకున్నా, ఇప్పుడు అద్దంలో ఉన్నటువంటి ముఖం మనమే, ఛాయలో పడింది అది. అలాగనే ఇప్పుడు అద్దంలో ఉండే ముఖం మంద కాదంటామా, మనం చూస్తున్నటువంటి అద్దంలో ఉండే ముఖం మంద కాదగలవద్ది. అలాగనే పరమాత్మ ఛాయ బుద్ధి అనే అద్దంలో పడేటప్పుడు అక్కడ ఉపాధి బుద్ధి అద్దంతో సమానం, కానీ రెండు మాత్రం ఏకమే. అది ఏకం కాబట్టి జీవబ్రహ్మకి ఏకత్వం చెప్పింది శాస్త్రం. అటువంటి స్థితి కలిగినటువంటి శక్తిని భగవంతుడు మనందరికి ఇచ్చుగాక. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం.